రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే నాలుగు వందల కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని అంబానీకి బెదిరింపు మెయిల్లు పంపించడం తీవ్ర కలకలం రేపింది ఈ బెదిరింపులపై ముఖేష్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ బెదిరింపు మెయిల్లు వెనక ఉన్నది తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మరో గుజరాత్ వ్యక్తి అని గుర్తించారు వాళ్ళని అరెస్ట్ చేశారు తెలంగాణ విద్యార్థి పేరు వనపర్తి గణేష్ కాగా గుజరాత్ వ్యక్తి పేరు షాబాద్ ఖాన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గణేష్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి ముంబైకి తరలించారు కోర్టులో హాజరుపరచగా నవంబర్ ఎనిమిది వరకు కస్టడీ విధించారు